నాకు తెలిసి దాదాపుగా కనీసం అంటే ఏ 98-99% అర్హులందరికీ కూడా పథకాలన్నీ కూడా అందుతా ఉన్న పరిస్థితి. ఏ పేదవాడు కూడా మిగిలిపోకూడదు, ఖచ్చితంగా మంచి జరగాలి ఆ పేదవాడికని తపన తాపత్రయంతో అడుగులు వేస్తా ఉన్న ప్రభుత్వం బహుశా దేశ చరిత్రలో ఎక్కడా చూడకపోయి ఉండొచ్చు. ఏదైనా టెక్నికల్ గ్రౌండ్స్ మీద, ఏదైనా టెక్నికల్ రీజన్స్ మీద ఏ ఒక్క మనిషికి, ఏ ఒక్క కుటుంబానికి కూడా ప్రభుత్వం నుంచి అందాల్సిన ఏ మంచి కూడా అందని పరిస్థితి ఉండకూడదని ఈరోజు జగనన్న సురక్ష అనే ఈ కార్యక్రమాన్ని 15,004 గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో నేటి నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నాం. వివిధ రకాల సర్టిఫికెట్లు, అంటే మన పథకాలకు సంబంధించిన కార్యక్రమాలు ఎవరైనా మిగిలిపోయి ఉంటే వాళ్ళకు సంబంధించి చేయి పట్టుకుని వాళ్ళని నడిపిస్తూ, ఆ టెక్నికల్ ఫ్లాస్ ఏదైనా ఉంటే దానిని రిపేర్ చేస్తూ, అంటే బర్త్ సర్టిఫికెట్ కావచ్చు, డెత్ సర్టిఫికెట్ కావచ్చు, కాస్ట్ సర్టిఫికెట్ కావచ్చు, సిసిఆర్సి కార్డులు కావచ్చు, రేషన్ కార్డ్ డివిజన్ కావచ్చు, కొత్త రేషన్ కార్డులు కావచ్చు, హౌస్ హోల్డ్ డివిజన్ కావచ్చు, ఇన్కమ్ సర్టిఫికెట్ కావచ్చు, ఆధార్ టు బ్యాంక్ లింకేజ్, ఇలా దాదాపుగా 11 రకాల సేవలు, ఎలాంటి సర్వీస్ ఛార్జెస్ కూడా లేకుండా జగనన్న సురక్ష అనే ఈ కార్యక్రమం ద్వారా ఉచితంగా పేదలందరికీ కూడా, ప్రజలందరికీ కూడా అందించే గొప్ప అడుగు వేస్తా ఉన్నాం.